ఇడ్లీ 65కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండితో వేయించిన ఇడ్లీ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, గరం మసాలా, కారం, ఉప్పు. ఇడ్లీ 65కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా, మరి తయారు చేసే విధానం చూద్దామా? సో ఫస్ట్ ఏంటి, ముందుగా పొయ్యి ఆన్ చేయాలి. ఇప్పుడు పెనం పెట్టుకోవాలి. ఇదేనా? ఆయిల్, నూనె. నూనె, ఆ నూనె స్కూల్లో తెలుగు నేర్చుకున్నా? సెకండ్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ అయితే నీకు తెలుగు బాగా రావాలి. ఇప్పుడు ఉన్నవన్నీ తెలుగులో చెప్పు నాకు. ఒక 1 స్పూన్ అట్లా వేసుకోవాలి. ఓకే, అది వేడెక్కాలి. వేడెక్కని ఈ లోపల. సో ఎస్, నీ హాబీస్ ఏంటి? కుకింగ్. కుకింగ్, ఇంకా? ఫుట్బాల్ ఆడతాను. ఫుట్బాల్? ఎవరైనా అడ్రస్టింగ్ అని పట్టా 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 తన్నాడు. ఇప్పుడు 1 స్పూన్ జీరా వేసుకోవాలి. ఓకే, దాన్ని జీలకర్ర అంటారు. జీలకర్ర ఏమంటారు? జీలకర్ర. ఎస్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు. ఎంత సన్నగా తరిగవరిస్తా. వావ్. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? ఫుట్బాల్ ఆడుకోవడం తప్ప అంతే. అంతేనా? సో ఇంట్లో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య అయిపోయాడు. ఇప్పుడు కరివేపాకు. ఓకే, నీకు కుకింగ్ అనో మళ్ళీ ఆ కరివేపాకు వేసి భయపడతావు ఎందుకు? పడితే తెలుస్తుంది. పడితే తెలుస్తుంది అంటే నాకు ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట, ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళావా, ఎప్పుడైనా నూనె వేసుకున్నావు మీద అని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఓకే, 1.5 స్పూన్ వేసామండి 1 స్పూన్ అని. కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవరా నా కోసం? ఎస్. ఇంకా 12th ఏది గ్రూప్? సిఐపి, కామర్స్. కామర్స్? హే, మా దాంట్లో సీఏ ఉన్నారు. సీఏ వంట చేస్తున్నారు చూసారా? సీఏ కాదు, అంటే కాబోయే బిజినెస్ అనలిస్ట్. బిజినెస్? ఓకే, బిజినెస్ ఉమెన్ వంట చేయబోతున్నారు చూస్తారా? ఇప్పుడు ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి. పోయే వరకు కలుపుకోవాలా? ఓకే, నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? పచ్చిమిరపకాయలు కొరికితే ఏమవుతుంది? కారం వేస్తుంది. కాదు, మళ్ళీ ఘాట్ వస్తుంది. కాదు, మళ్ళీ ముక్కలు అవుతుంది. భయపడతాయి కదా. ఇప్పుడు టమాటాలు. మేము చిన్నప్పటి నుంచి అలా తెలియక అట్లా పెరిగిపోయాము. టమాటా ముక్కలు బాగా మిక్స్ చేసేసుకో. ఏం చేస్తుంది కానీ తుస్ 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 వాసన మాత్రం, సౌండ్ మాత్రం బాగా వస్తుంది. తర్వాత ఇది కొంచెం మగ్గాలి. మగ్గాలా? ఇప్పుడు అది మగ్గే వరకు ఏం చేద్దాం అంటావు? నీతో పాట పాడిద్దాం అంటావా? నాకు పాటలు రావు, నేను పాడితే మనుషులు వెళ్ళిపోతారు. ఏ, నువ్వు నేను ఒకటే బ్యాచ్ అయినా కానీ ఓ జోక్ చెప్తావు పని. నాకు అవి ఏం రావు. ఏమొచ్చు రిషిత నీకు కుకింగ్ ఫుడ్ కాకుండా? ఏమొచ్చు అంటే ఇంకేమైనా ఎంటర్టైన్ అవ్వడానికి, లైక్ ఐ మీన్ టు ఫ్యాషన్. ఫ్యాషన్ మేకప్? ఇప్పుడు మేకప్ నువ్వే వేస్తున్నావా? అందుకనే అంత బ్యూటిఫుల్గా ఉన్నావా? అయితే నేను కూడా వేసుకుంటా నెక్స్ట్ టైం నీ దగ్గర. సరే, మెహందీ. నా మేకప్ వాళ్ళందరినీ తీసేసి నిన్ను పెట్టుకుంటాను. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి, బాగా మగ్గాయి, సౌండ్ కూడా వస్తుంది బాగా. కారం తగినంత. కారం తగినంత? ఓకే. అంటే నాకు ఇది ఒక చుక్కలు చూపిద్దామని బాగా కారం వేసి ఉప్పు కొంచెం తగినంత. ఎస్. ఇప్పుడు మిక్స్ చేసేసుకో. ఇంకా నీ స్పెషల్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? నేను నూడిల్స్ ఎక్కువ చేస్తా, పాస్తా. అన్నీ చైనీసే? గరం మసాలా. ఓకే, కొంచెం కొంచెమేనా? ఫోన్లో నా మీద ప్రేమ వచ్చింది కొంచెం, ఇందాక ఇంత కారం వేసింది. నువ్వు తిన్నావా కారం? తింటా, వేస్తే అన్నీ తింటా, బికాజ్ ఫుడ్ లవర్లం మేము. ఏం చేసినా ఎట్లున్నా తింటాం మేము. ఎస్. తర్వాత సోయా సాస్ కొంచెం. 1 స్పూనా? కొంచెం కొంచెం. అదంతా ఇట్లా దగ్గరకైంది ఒకటి. నెక్స్ట్
చిల్లీ సాస్ కొంచెం. చిల్లీ సాస్ కొంచెమేనా? ఇది ఇడ్లీ మొక్కజొన్న పిండిలో ఆల్రెడీ వేయించుకున్నది. ఓ, ఆల్రెడీ వేయించి తెచ్చావు. ఓకే, ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఏ, బాగా గట్టిగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నట్టున్నాయి చూస్తే. యూ క్యాన్, ఫుట్బాల్లే కాదు దాన్ని కూడా బాగా తిప్పగలవు. నీ ఫేవరెట్ రెసిపీస్ ఏంటి టేస్టింగ్లో? నూడిల్స్, చైనీస్. నువ్వు చేయడం నూడిల్స్? తిందాం నూడిల్స్. నాకు చైనీస్ ఎక్కువ ఇష్టం, అందుకని అదే ఎక్కువ చేస్తా. డెజర్ట్స్, స్వీట్స్. ఇండియన్ స్టైల్లో? ఇండియన్లో స్వీట్స్ చేస్తాను ఎక్కువ. అంతే, ఇండియన్ స్వీట్స్. ఎప్పుడైనా పానీపూరి ట్రై చేసావా? అంత పెద్ద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. దాని టేస్ట్ ఖరాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది అయిపోయింది. అయిపోయింది అప్పుడే? వావ్. స్టవ్ పని చేసుకుందాం. ఆఫ్ చేసేసే స్టవ్. నేను పట్టుకుంటాయి నీకోసం. మంచి నీట్గా డెకరేట్ చేయాలి. ఇంకా ఫుట్బాల్ కాకుండా ఇంకేమైనా గేమ్స్ ఇష్టమా? క్రికెట్ ఆడతాను. క్రికెట్ ఆడతాను. ఆడతా ఆడతా చూడవా? అదేంటి, నాకు అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు. చూడడం ఇంట్రెస్ట్ లేదు కానీ ఆడడం ఇంట్రెస్ట్ అంట. పాపం, నువ్వు చూడకపోతే మనకి ఇండియన్ క్రికెట్ టీంకి ఎంత లాస్. రేర్లీ వాచ్ ఇట్. యూ వాచ్ ఇట్? యా, బట్ రేర్లీ. వన్స్ ఎన్ ఇయర్ అంత ఎక్కువ చూడ. అట్లీస్ట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ చూడవా? నేను చూడాను. క్యాప్టెన్ గారు చూసారా ఎంత దారుణం జరిగిందో? ఇప్పుడు నేనున్నా మీకు, నేనున్నాగా. సో ఎస్ రిషిత, ఇది టేస్ట్ చేసే ముందు నీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటో చెప్తా. నాకు, నేను ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ అయిదాం అనుకుంటున్నా. ఏ బిజినెస్? ఎనీథింగ్, ఎనీ బిజినెస్, ఎనీ బిజినెస్. అలా బిజినెస్ ఉమెన్ అయిపోతుంది. ఏమైనా కావాలి కొనుక్కోవాలంటే నాకు చెప్పా, నేను వచ్చి కొనుక్కుంటాను. సరే, ఓపెన్ చేస్తాను నీకోసం స్టోర్. కావాలి నాకోసం, నాకోసం ఏకంగా స్టోర్ ఓపెన్ చేస్తారంట. షీజ్ మై రియల్ ఫ్రెండ్ యార్. ఇలా చూస్తుంటే ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎత్తుకోను, ట్రై చేయను. ట్రై చేద్దామా? ఒకసారి ఎత్తలేవు. ఒకసారి నేను ట్రై చేశాను అమ్మ. నాకు ఇప్పుడు నేను ట్రై చేస్తా. నేను పైన ఉంటానా? అంత పడుకున్నానా రిషిత? నేను, నాకు ఎనర్జీ లేదు. నీకు ఎనర్జీ లేదా? ఇది తిందాము, ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఎస్, మనం వేడి వేడి ఇడ్లీ 65 రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఫుల్ ఎనర్జీ తెచ్చేస్తుందాం. కానీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఇడ్లీ 65కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండితో వేయించిన ఇడ్లీ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, గరం మసాలా, కారం, ఉప్పు. ఇడ్లీ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా వేయించిన ఇడ్లీ ముక్కలను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే వేడి వేడి ఇడ్లీ 65 రెడీ.